మన్యం జిల్లాలో ఏఐసీసీటీయూ విస్తృత కార్యకర్తల సమావేశం ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పార్వతీపురం మన్యం జిల్లా కార్యకర్తల సమావేశం వీరగట్ట మండలం చలవేంద్ర గ్రామంలో జరిగింది। ఈ సమావేశానికి జీఎం వలస కొరుపం బొమ్మ లక్ష్మీపురం వీరగట్టం మండలాల నుండి భవన నిర్మాణ ఆశా ఆటో అంగన్వాడీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు। ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐసీసీటీయూ నేషనల్ కౌన్సిల్ సభ్యులు బి వాసదేవ రావు ముందుగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తూ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తుందని అన్నారు। ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా లీడింగ్ సభ్యులు నిమ్మక సూరన్న, ఎన్ హిటలేశ్వర్ రావు, కురుపం మండల పార్టీ కార్యదర్శి మురలి, బొమ్మ లక్ష్మీపురం మండల కార్యదర్శి గణేష్, బి శశికల, ఎస్ చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు। రాజ్యాంగ హక్కుల కోసం పోరాడదాం, కార్మిక చట్టాల కోసం పోరాడదాం, పోరాడి సాధించుకున్న కార్మిక హక్కుల కోసం ప్రధానమైన బాధ్యులు ఏరియాలో ఈ ప్రాజెక్టు కాకపోతే సోరన్ అనేవాడు ఈ మధ్యని వాళ్ళ గల్తాల్లో పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయింది, నేను బాధపడుతున్నాడు, అదేం లేదు నీరెవరి దగ్గర ఉందా మంచిది కాకపోతే ఇంకో రోజు ఆ రెండు పంచాయతీలు ఇంకో రోజు మేము పెట్టుకుంటాం ఈ ప్రాజెక్ట్ ఇలాగా మీతో అయిపోయింది కదా ఇప్పుడు అలా చేసుకోండి। నాకు మొబైల్ కావాలి, అందులో మ్యాటర్ తీసి కాబట్టి ఏంటంటే మనం ఈ కార్మిక సమస్యల్ని అలాగే గ్రామాల్లో ఉన్న రైతు కూలి సమస్యల్ని కూడా వ్యాఖ్యం చేసి మనం ముందుకు తీసుకెళ్ళాలి। కేవలం ఏదని కాదు, అన్ని సమస్యలు మనయే, రోడ్డు కావాలన్నా, మంచినీరు కావాలన్నా, అక్కడ బడి కావాలన్నా, లేదా భూమి కావాలన్నా, కూలి కావాలన్నా అన్నీ కూడా మన సమస్యలే। కాకపోతే ఏంటంటే కార్మిక సంఘం వేరేగా మనం అభివృద్ధి చేయాలి। వ్యవసాయ కార్మిక సంఘం ఉంది ఐర్లా, అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం, దాన్ని కూడా మనం అభివృద్ధి చేయాలా, రైతు సంఘం అభివృద్ధి చేయాలా, విద్యార్థి సంఘం అభివృద్ధి చేయాలా, మహిళా సంఘం అభివృద్ధి చేయాలా, అన్నీ కూడా మన బాధ్యత। ఉపాధి కూలీ పనులు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి, మీకు తెలుసా? నరేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేయాలని చూస్తుంది ఇప్పుడు, దాన్ని కాపాడాలి, రద్దు చేయడానికి వీల్లేదు। గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలి। సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలా, రోజుకి 600 రూపాయలు ఇవ్వాలా అని చెప్పేసి మనం దేశవ్యాప్తంగా పోరాడుతాం।